ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు సంబంధించి పిఆర్సి పే రివిజన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆ ఉద్యోగులకు ఇవ్వకపోగా ఆ నివేదికను బేస్ చేసుకుని చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్న సెక్రటరీస్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు అమలు చేస్తామంటోంది ప్రభుత్వం. అది అమలు చేస్తే ఉద్యోగుల జీతాలు పెరగకపోగా తగ్గుతాయి. సిఎస్ కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే ఫిట్మెంట్ 14.29% చాలంటున్నారు. ఇప్పటికే ఐఆర్ 27% ఇస్తున్నారంటే ఇంటర్మ్ రిలీఫ్ పిఆర్సీ అమలయ్యేలోగా మధ్యంతర బృతిగా 27% ఇస్తున్నారు గత 2-2.5 ఏళ్ళుగా. ఇప్పుడు ఫిట్మెంట్ 14.29% అంటే కేంద్ర వేతన సంఘం సిపిసి సెంట్రల్ పే కమిషన్ ఇచ్చినట్లుగానే కేంద్ర ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే ఇక్కడ కూడా 14.29% ఫిట్మెంట్ చాలు అనేది సిఎస్ కమిటీ నివేదిక. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సేల్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఫిట్మెంట్ వేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదే ఫిట్మెంట్ అమలు చేస్తానంటే 14.29%, ఇప్పటికే 27% ఐఆర్ ఇచ్చారు కాబట్టి ఈ 2 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి 27% అంటే ఆ 12.5% మళ్ళీ వెనక్కి ఇమ్మంటే ఉద్యోగుల పరిస్థితి ఏమవుతుంది? అలా ఇవ్వకుండా ఉండాలి, మీరు నుంచి వెనక్కి తీసుకోము, దానికి అనుగుణంగా ఫిట్మెంట్ అడ్జస్ట్ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ ఎలివెన్స్ తగ్గిస్తున్నారు, బాగా ఇప్పుడు ఉన్నదానికంటే తగ్గిస్తున్నారు. దాంతోపాటు సిటీ కాంపెన్సేటరీ ఎలివెన్స్ సిసిఏ నగరాల్లో పనిచేసే విజయవాడ విశాఖ తిరుపతి లాంటి నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే సిసిఏ ఇంకా అవసరం లేదని చెప్తున్నారు. దానితోపాటు హెచ్ఆర్ఏ అందరికీ తగ్గించడమే కాదు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ నుంచి తక్షణం కొత్త రాజధాని అమరావతికి షిఫ్ట్ అయిన వాళ్ళ కోసం 30% ఇస్తూ వచ్చారు. 7.5 ఏళ్ళు అయిపోయింది, మీరు లొకేషన్ చేంజ్ అయ్యి ఇంకా మీకు ఇప్పుడు అది అవసరం లేదన్నట్టు సిఎస్ నేతృత్వంలో కమిటీ సిఫార్సు చేసింది, అది కూడా ఉండదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా సెక్రటేరియట్ ఉద్యోగులకి అదేవిధంగా హెచ్ఆర్డీలకి సంబంధించి చాలా తీవ్రమైన కోత ఎదురవుతుంది. ఇది కూడా 11 నెలల తర్వాత అమలు చేస్తామంటున్నారు. అంటే ప్రతి 5 ఏళ్ళకి వచ్చే పిఆర్సీలో ఉద్యోగులు ఎవరైనా కొంచెం జీతాలు పెరుగుతాయనుకుంటారు, ఇప్పుడు పెరగకపోగా తగ్గే పరిస్థితి. 5 ఏళ్ళకి కాదు, ఇక భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంలాగా 10 ఏళ్ళకొకసారి పిఆర్సీ అంటున్నారు. దీని మీద ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, పరిస్థితి అర్థం చేసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ విషయానికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి ఉద్యోగుల సంఘం జేఏసీ బండి శ్రీనివాసరావు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు గారు ఉన్నారు.